వాస్తవంగా ఎక్కడైనా కూడా ప్రభుత్వాలు ప్రజలకు నోటీసులు జారీ చేస్తాయి కాకపోతే ఇక్కడ చూసుకుంటే రేవంత్ సర్కార్కైతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అయితే ప్రభుత్వానికి అనుకోవచ్చు రేవంత్ రెడ్డి సర్కారు కనుకోవచ్చు మొత్తానికైతే నోటీసులు వాళ్ళ ఇంటి ముందట అతికించుకోవడం జరిగింది గతంలో ఏదైతే హై మూసినాదికి సంబంధించి అధికారులు కావచ్చు మున్సిపాలిటీ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ఏదైతే ఆర్ ఆర్డీఎక్స్ అని స్టాంప్ వేసిరో దాన్ని మొత్తం కూడా పూర్తిగా తొలగించి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరు ఉన్నారో కోర్టును హైకోర్టును ఆశ్రయించి అక్కడి నుంచి స్టే తెచ్చుకోవడం జరిగింది ఆ స్టేకి సంబంధించిన ఏదైతే దానికి సంబంధించిన ఏదైతే రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉంటాయో అవి కూడా పూర్తి మొత్తంలో ఇంటి ముందైతే మొత్తం కూడా ఇట్లా కాలనీ ఇది ఫణగిరి కాలనీ కావచ్చు న్యూ సత్యనగర్ కావచ్చు న్యూ నగర్ సంబంధించి ఏదైతే కొత్తపేట డివిజన్ సంబంధించి పూర్తి మొత్తంలో కూడా వీరు ఇంటి ముందట ఫ్లెక్స్ల రూపంలో నోటీసులు అతికించుకోవడం జరిగింది కాలనీకి సంబంధించి బాధితులు ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం చెప్పండి అన్న వాస్తవంగా ప్రభుత్వాలు వాస్తవంగా నోటీసులు జారీ చేస్తే ఇక్కడ ప్రజలే ప్రభుత్వానికి నోటీసులు ఇస్తున్నారు ఎందుకు అనుకోవచ్చు ఇప్పుడు ప్రభు ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తే మేము గవర్నమెంట్కి అనేది అప్పీల్ చేసుకోవాలి కంప్లైంట్ ఇవ్వాలి పలానా వ్యక్తి మా మీద దాడి చేస్తున్నాడు పలానా వ్యక్తి మా ఇన్ మా ఇల్లు కూలగొడుతున్నాడు పలానా వచ్చి మమ్మల్ని ఇలా చేస్తున్నాడు అని చెప్పి మేము గవర్నమెంట్కి కంప్లైంట్ ఇస్తాం ఇప్పుడు ఎవరైనా వచ్చి మా మీద దౌర్జన్యంగా గుండాగిరికి వచ్చి మమ్మల్ని ఏదైనా హెరాస్మెంట్ చేస్తున్నారంటే మేము గవర్నమెంట్కి కంప్లైంట్ ఇచ్చుకుంటాం కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మా మీద గూండా విజయం జలా ఇస్తుంది ఎట్లా అంటే ఇది ఇప్పుడు మీరు ఇది ఉన్నది మాకు మా ఇప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఒకరోజు వచ్చిర్రు ఎంఆర్ఓ వచ్చిరు పదిహేను మంది ఇరవై మంది పోలీసు వాళ్ళు వచ్చిరు వచ్చిరు తొందర తొందరగా రాసుకుంటారు దేనికోసం రాసుకుంటారు అంటే అమ్మ మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తాము మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటున్నారు తప్ప ఇంకా మేము పలానా తహసీల్దార్ని మేము మేము ఇక్కడ ఉప్పల్ నుంచి వచ్చినామో లేకపోతే బై లోకల్ నుంచి వచ్చినామో మరి మీరు మేము ఇక్కడ రేవంత్ రెడ్డి సార్కారు ఇప్పుడు కాంగ్రెస్ సార్కారు ఇక మూసీ డెవలప్మెంట్ అండ్ అని చెప్పి ఇంకోటి లేదంటే ఇది మన సుందరీకరణ అని చెప్పి ల్యాండ్ ఆక్యుపేషన్ చేస్తుందమ్మా మీకు ఇష్టమేనా మీరు ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటారు ఆ మీకు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే మీరు ఇక్కడనే ఉంటున్నారా లేకపోతే ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ నుంచి అని అడిగింది ఏమీ లేదు మమ్మల్ని కనీసం మీరు ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇప్పుడు ఒక వస్తువు కొనేటప్పుడు ఇది ఎంత దీని దీని ధర ఎంత ఇది ఎప్పుడు తయారు చేసినాము దీనికి ఎంత వాల్యూ ఉందని అడుగుతాం ఎవరైనా సరే మమ్మల్ని అడిగింది ఎవ్వరు అడగలేదు వచ్చిరూ తొందర తొందరగా ఏంది హడావిడిగా పది ఇరవై మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మా కొంతమందిని తీసుకొచ్చేసి మమ్మల్ని ఎక్కడ వాళ్ళని అక్కడ ఇంట్లో డోర్లు పెట్టేసి డీటెయిల్ తీసుకుంటున్నారు మేము డీటెయిల్స్ ఇవ్వమని చెప్పినాం ఎందుకు ఇవ్వరు మీరు డీటెయిల్స్ అంటే మీరు మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు పలానా వ్యక్తి అని మాకేం తెలుసు తెలియదు కదా మీరు వచ్చి మా ఎమ్మెల్యేని తీసుకురండి మా ఏరియా ఎమ్మెల్యే తీసుకురండి లేదంటే మాకు లీడర్ అయిన మా ఎంపీ ఉన్నాడు మా కాన్స్టిట్యూన్సీ ఎంపీని తీసుకురండి మా కార్పొరేటర్ గుప్తా నరసింహ గుప్తా గారు ఉన్నారు వారు వారిని తీసుకొని రండి వాళ్ళ అతను మమ్మల్ని అడిగిపోయండి ఇగో పలానా వ్యక్తులు బాబు ఇగో మీ ఏరియాకి వచ్చారు ఇట్లా సర్వే చేస్తున్నారు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారా మరి ఏంటి మరి వాళ్ళు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు లోకల్ ఉన్న లీడర్స్ కూడా ఎవరికి కనీసం ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వలేదు మేము డీటెయిల్స్ ఇవ్వమో అని చెప్పాము ఇవ్వకుంటే మీ ఇల్లు గూల కొట్టేస్తారని చెప్పారు ఎందుకు గూల కొడతారు మీరంటే మీరు ఆక్రమంగా కట్టించుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తున్నాం ఎవడన్నా ఆక్రమం అంటే వా వాడిని మాత్రం వదిలిపెట్టే లేదు ఎవడు అనే హక్కు ఇవ్వనిక లేదు మేము సొంతంగా మేము పైసలు ఇచ్చి కొనుక్కున్నాము మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము మాకు ట్యాక్స్ కడుతున్నా నేను వాటర్ బిల్లు కరెంటు బిల్లు నీళ్ళ బిల్లు నాకు నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఇవన్నీ కడుతున్నా నేను ఎట్లా ఆక్రమణ అయితే నీ గవర్నమెంటే కదా నాకు అన్ని ఇచ్చింది ఇప్పుడు నీ గవర్నమెంట్ నాకు అన్ని అన్ని హక్కులు నాకు ఇచ్చింది ఇక్కడ కట్టుకోవడానికి నేను నేను ల్యాండ్ కొన్నప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఇది పలానా మూసి రివర్ బెడ్లో వస్తుంది పలానా ఎఫ్టీఎల్లో వస్తుంది అని చెప్పి నువ్వు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నీ తహసీల్దార్ ఎక్కడ పోయిండు లేదు నీ అమ్మార్ఓ ఎక్కడ వేయండి సైన్ చేసేటప్పుడు నువ్వు ఎందుకు అడగలేవు నాకు ఎందుకు చెప్పలేదు అప్పుడు కొనేటప్పుడు నువ్వు నాకు బాబు మరి ఇక్కడ ఇది నియర్ బైలు ఉంటున్నారు మీకు దీనికి వాల్యూ లేదు ఇక్కడ కొనుక్కోద్దు మీరు పొద్దున మూసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి నువ్వు నాకు చెప్పలేదు కదా చెప్తే నేను కొనుక్కోకపోతుండే నీతో నీతో ఆర్గ్యుమెంట్ చేయకపోతుండే కదా కనీసం నువ్వు చెప్పలేదు అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేది నువ్వే కూల కొట్టేది నువ్వే అంటే ఈరోజు నువ్వు వచ్చి కూల అని చెప్పి నువ్వు కూల కొట్టేసి రేపు పొద్దున్న వేరే గవర్నమెంట్ వస్తే వాడు కూల అంటే మేము మనుషులం కాదు ఇక్కడ మా ప్రతి ఓట్ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి మా దగ్గరికి వచ్చి అయ్యా అమ్మ అని కాలు పట్టుకుంటారు తప్ప మరి మా ఓటుకున్న వాల్యూ మా మనుషులకు మాకు లేదా రాజ్యాంగంలో మీ మనుషులం కాదా మేము ఎవడు పడితే వచ్చి కూల కొడతా అంటే కూల కొట్టేసుకొని వెళ్ళిపోవాలా డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఇస్తూ ఉంటారు ఎవరిని కావాలని డబల్ బెడ్రూమ్ నేను నేను అప్లై చేసి మూడు సార్లు అవుతుంది నీ నీ కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్లై చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్లై చేసిన ఏ గవర్నమెంట్ కానీ నాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఈరోజు నా ఇల్లు కూల కొడుతున్నాను చె నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తావు అంటే నాకు ఎందుకు డబల్ బెడ్రూమ్ నేను రోడ్డు మీద బతుతున్నాడా లేకపోతే నేను ఏమైనా పిచ్చే మెత్తుకొని బతున్నాడా నేను కష్టపడి నేను నేను కష్టపడి మా అమ్మ ఇళ్ళల్లో పని చేసుకొని నేను పూలు అమ్ముకొని ఏదో చేసుకొని ఇల్లు కట్టుకున్నా నేను నేను ఏ గవర్నమెంట్ స్కీమ్ స్కీమ్లు అడగలే కదా నువ్వు ఇరవై ఐదు వందలు గవర్నమెంట్ ఆరు గ్యారంటీల ఇరవై ఐదు వందలు ఇస్తాను ఫ్రీ కరెంట్ ఇస్తా అని నువ్వు ఇచ్చినవా ఇయ్యలేదు ఇంకేంటి జీరో బిల్లు ఇస్తాను జీరో బిల్లు ఇచ్చినవా ఇవ్వలేదు ఇంకేంటి ఇరవై ఐదు వందలు ఫ్రీకి ఇస్తాను ఇవ్వలేదు రేషన్ కార్డులు పెడతాను ఎప్పుడు రెండో తారీఖు రేషన్ కార్డులు పెడతాను ఏది తీసుకొచ్చినావు రేషన్ కార్డులు ఏమన్నా ఇప్పుడు పెడుతున్నావు అన్నా అది అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు ఫ్రీ డిజిటల్ డిజిటల్ కార్డు అన్నావు ఏది ఎక్కడ పోయినాయి ఇవన్నీ ఇవన్నీ హామీలు నోటి మాటలు తప్ప చేతి మాటలు ఏం లేవు కదా నోట్ల నుంచి ఏది మాట వస్తే అదే మాట అంటే ఎన్నికలో భాగంగా ఏదైతే ఆర్ గ్యారెంటీలు హామీ ఇచ్చారో అవన్నీ పక్కన పెట్టి కేవలం మూసి ప్రక్షాలనే ముందు పెట్టుకుంటున్నారు ఎందుకనుకోవచ్చు ఒక బాధితునిగా మీరు ఏం చెప్తారు ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఆర్ గ్యారెంటీలు అనేవి మేము అడగొద్దు మా దగ్గర డబ్బులు లేవు అన్నీ మా దగ్గర ఏం డబ్బులు లేవు కాబట్టి ఈ ఇష్యూ అనేది ఒకటి తీసుకొస్తే ఆరు గ్యారంటీలు మర్చిపోతారు ఇంకోటి ఏంటంటే మాకు నాకు తెలి నాకు అంటే నేను చెప్పేది కరెక్టో రాంగో తెలియదు కానీ లక్ష యాభై కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అవి నేను తీసుకోవాలి ఇప్పుడు నేను తీసుకొని నే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్న నాలుగు నాలుగు ఖాళీ కుండలు ఉన్నాయి దీనికి ఏదైతే ఆరు గ్యారెంటీలకు డబ్బులు లేవు అంటున్నాడు ఒక పక్క పక్క లక్ష యాభై వేల కోట్లు పెట్టుబడి పెడతా అంటున్నాడు ఎక్కడి నుంచి పెడతాడు ఏది మా మా ఇండ్లు కొట్టేసి మమ్మల్ని బయటికి ఇట్ చేసి మా లక్ష యాభై కోట్లు ఆయన ఆయన కుండలకు జమ చేసుకుంటాడా ఆయన కుండలు నింపుకుంటాడా మరి హైడ్రా తీసుకొచ్చిండు స్టార్టింగ్లో హైడ్రా అని చెప్పి అన్ని డిమాలిషింగ్ చేసిండు అదే హైకోర్టు తిట్టింది కదా రంగనాథ్ని నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చిండు నీకు ఎందుకు ఇచ్చినవు అని చెప్తే అదే రంగనాథ్ చెప్పిండు రంగ హైడ్రా మూసి డెవలప్మెంట్కి హైడ్రాకి సంబంధం లేదని చెప్పిండు మరి అంత ముందు నువ్వు ఊల కొట్టినవన్నీ ఎవడు కట్టాలి ఇప్పుడు అవి హైడ్రాకి నీకు సంబంధం లేదని నువ్వు కోట్ల జడ్జి గారికి చెప్పినప్పుడు మరి అదే ఇప్పుడు కూల కొట్టిన వాళ్ళకి వాళ్ళకి నష్టపరిహారం ఎవడు ఇవ్వాలి ఎవడు ఇవ్వాలి ఇప్పుడు నువ్వు సంబంధం లేదంటున్నావు అంత ముందు నువ్వు చేసిన డిమాలసేషన్ అన్నీ అవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ ఊలగొట్టినావు వాళ్ళకి ఎవడు కావాలి ఇప్పుడు రేపు పొద్దున నా దగ్గరకు వచ్చి నువ్వు ఊలగొడతావు కొడతావు నాకు సంబంధం లేదని వెళ్ళిపోతావు మరి నాకు ఎవరు తిండి పెట్టాలి ఇప్పుడు నా వైఫ్ డెలివరీ అయ్యి రెండు రోజులు అవుతుంది నేను నా పాపని తీసుకుని నేను ఎక్కడ పోవాలి తొమ్మిది పది ఫోర్ల డబల్ బెడ్రూమ్ ఇస్తాను అంటే నా ఇంట్లో ఏడు మంది ఉన్నాం మేము ఎక్కడ పోయి ఉండాలి ఎవరు చూడాలి ఇప్పుడు నా జాబ్ ఇక్కడ ఉంది నా పిల్లలు ఇక్కడ నువ్వు మా తమ్ముడు చదువు ఇక్కడ ఉంది మా చెల్లె జాబ్ ఇక్కడ చేస్తుంది మేమందరం ఇక్కడే ఉంటాం ఇరవై ఏళ్ళు అవుతుంది వచ్చి కూల కొట్టేస్తాం పొండి 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 అంటే ఎవనయ్యా జాగిరి అన్నయ్య జాగిరా జాగిరా రేవ రేవంత్ రెడ్డి ఏమన్నా అలా అలా అయ్యా వాళ్ళ అమ్మకారించి నుంచి ఏమన్నా తెచ్చి ఇచ్చిండా లేకపోతే మాకేమైనా పుణ్యానికి ఇచ్చిండా అంటే బాధితులంతా మాకు సానుకూలంగానే ఉన్నారు మేము ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఇరవై ఐదు వేల డబ్బులు కావచ్చు అదేవిధంగా ఏదైతే ఇంట్లో కుటుంబంలో ఒకరికి ఉపా ఉపాధి కల్పిస్తామన్నారు దానికి సానుకూలంగా ఉన్నామంటున్నారు నిజమేనా ఒక బాధితునిగా మరి నిజంగా ఒప్పుకుంటారా మరి ఇట్లా ఇట్లా చెప్తారు ఇది ఇప్పుడు ఎవరైతే డబల్ బెడ్రూమ్కి పోయారో నేను చూపిస్తాను మీకు అబద్ధం అని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్తుంది వాళ్ళ ఇష్ట అనుసారమే పోతున్నారు వాళ్ళకి ఏమైనా బెదిరింపులు వస్తున్నాయి మీరు తీసుకుంటే తీసుకోండి లేకపోతే మీ ఇల్లు కొట్టేస్తాం మీకు అది పోతుంది ఇది పోతుంది అంటారు ఇగో ఇగో ఇదే కాలనీలు ఉంటారు వీళ్ళు ఇదే కాలనీలు ఉంటారు వీళ్ళు వీళ్ళు ఇక్కడే పక్క కాలనీలు ఉంటారు వీళ్ళందరినీ ఇంట్లో ఇంట్లో బంద్ చేసి వీళ్ళ వీళ్ళందరినీ ఇంట్లో బంద్ చేసి వీళ్ళు మీరు ఇది తీసుకుంటారా అక్కడికి వెళ్తారా ఇది తీసుకోకపోతే ఇది కొట్టేస్తాం అక్కడ తీసుకోకపోతే అక్కడ బంద్ అయిపోతుంది మీరు వెళ్తారా వెళ్ళారా అని చెప్పి వాళ్ళం పంపించేసారు వాళ్ళు సొంత ఖర్చులతో వాళ్ళే బండి పెట్టుకొని పోయారు వచ్చే రోజు ఏం చెప్పిరంట వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ మీకు సొంత డబ్బులు పెట్టి మేమే బండి పెడతామని చెప్పిరంట సొంత బండి లేదు సొంత ఖర్చులు లేవు వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత ఏదో తొమ్మిదో ఫ్లోర్లో రూమ్ ఇస్తే అక్కడ పోయి సామాన్ పెట్టుకుని రెండు మూడు సామాన్ వచ్చి గతంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి విఫలమైనవి దీనికి పని చేయని వీలే చెప్పారు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షమే అయినా కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా పదే పదే ఈరోజు మరి మిమ్మల్ని అదే ఇంట్లోకి ఉమ్మంటున్నారు అవును సార్ ఇప్పుడు వాళ్ళు 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 మంచిగా లేవన్న వాటిలే మమ్మల్ని పంపిస్తారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళంతా కబ్జా చేసుకోవాలి ఇప్పుడు కబ్జాదారులు మేము కాదు అసలు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతున్నారో వాళ్ళందరూ కబ్జాదారులు మేము కాదు కబ్జాదారులు వాళ్ళు వాళ్ళు ఆక్రమంగా మా ఇంట్ల మీదకి వస్తారు వాళ్ళు మేమేం కాదు వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా భూములు మమ్మల్ని రాకుంటారు మమ్మల్ని మా ఆస్తులు లాక్కునే హక్కు మీకు ఎవ్వరు ఇవ్వలేదు అంటే గవ ప్రభుత్వం చూసుకోదా హైకోర్టులు చూడవా సుప్రీంకోర్టులు చూడవా మానవ హక్కు సంఘాలు చూసుకోవా అంటే మీ మొక్కలము బాధపడితే ఎవరు పట్టించుకోరని చెప్పి పదే పదే ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తాడు ఇక్కడ పేదలు ఇంత ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు వెనక్కి తగ్గట్లేదు మరి వెనక్కి తగ్గట్లేదు అంటే ఆయనకు కావాల్సింది డెవలప్మెంట్ కాదు ఆయన డెవలప్మెంట్ కావాలి ఆయన ఆయన జేబ్ డెవలప్మెంట్ కావాలి ఏది ఇప్పుడు మూ ఎక్కడెక్కడో చాలా చాలా నడుస్తున్నాయి మరి ఎక్కడెక్కడో మునిగిపోతున్నాయి కాలనీలు మరి అవన్నీ అవన్నీ చేసుకోవచ్చు కదా నువ్వు మూసిమిన్నే పడ్డానికి కారణం ఏంది ఏంటంటే ఇక్కడ పేద ప్రజలు ఎవరు అడగరు ఎవరు మాట్లాడరు నేను నేను ఒక తుగ్లకి లేదా నేను ఒక హిట్లర్ని నేను గుద్దుకుంటా పోతా నేను చేసుకుంటూ పోతా నన్ను ఎవరు అడగరు అనే ధోరణిలో పోతుంది ఎందుకు అడగరు నా సొంత భూమి నా భూమి మీద చేస్తే ఎవరిని బతకనియము మేము చచ్చుడా వాడిని చంపుడా తప్ప మా ఇండ్ల మీదకి వస్తే మేము అస్సలు ఊకునేదే లేదు తెలంగాణ కోసం ఎంతోమంది కొట్లాడారు నా ఇల్లు కోసం నేను కొట్లాడతా నా వెనక ఒకరు కాకపోయినా ఇద్దరు కాకపోయినా నాకు చాలామంది ఉన్నారు అనుకుంటుర్రేమో రేవంత్ రెడ్డికి ఎవరు రారు వీళ్ళ పేదోళ్ళు వీళ్ళకి ఎవరు లేరు అనుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కలిస్తే పిలికి పిడికి అవుతుంది మేము నువ్వు బై ఎలక్షన్లు పెట్టు నీకు దమ్ము ఉంటే బై ఎలక్షన్లు పెట్టు చూస్తే బాగా చదువు ఇప్పుడు నువ్వు గెలిస్తే నువ్వు గెలిస్తే నీ నేను నీ నీ కింద పని చేస్తా నేను నీ కింద పని చేస్తాను నీ ఇంట్లో వచ్చి పని చేస్తాను నేను బై ఎలక్షన్లు పెట్టి చూస్తా ఇప్పుడు నువ్వు ఎట్లా గెలుస్తావా ప పదేండ్లు ఏ పదేండ్లు ఉండడు వాళ్ళ దాంట్లో వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ దాంట్లో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అయినా లేకపోతే ఈయన కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా సరే ఈయనను ముందుకు తోసి వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఎందుకంటే ఈయన చేసేది తప్పు కాబట్టి ఎవడు ఎందుకు మాట్లాడతలేరు ఏ ఏ ఏ నాయకుడు ఎందుకు మాట్లాడతారు వీళ్ళు ఉన్న ఇప్పుడు ఈయనకన్నా సీనియర్లు ఉన్నారు పైన వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంటే ఈయన ఈయన చేసేది తప్పు ఈ తప్పు చేసి ముందు కింద పడితే వాళ్ళు వచ్చి పొజిషన్ తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉంటారు తప్ప ఈయనకి ఏం తెలియదు ఈయనక టీడీపీ నుంచి వచ్చి మరి ఈయననే చెప్పిండు కదా ఇందిరమ్మని ఇందిరమ్మ బలిదేవత అని చెప్పి ఈయనే అన్నాడు కదా ఇందిరమ్మని బలిదేవత అన్నవాడు ఇవాళ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఇందిరమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ అంటుండు ఏమన్నా మా నమ్మ గుట్టినా అనయ్య కుట్టినా ఈడేమోనా మా అమ్మ మా అమ్మ అనికే ఇందిరమ్మ ఇల్లు నువ్వు అసలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఈ ఇందిరమ్మల్లి ఇవ్వకుండా ఉన్న ఇల్లు కూలగొడతా అంటే ఎట్లు అమ్ముకుంటాం మేము ఎవనుకో గతి లేనో ఇందిరమ్మల ఇందిరమ్మ ఇల్లు లేకపోతే డబల్ బెడ్రూమ్లు ఇచ్చిపో నా ఇల్లు కూలగొట్టి నువ్వు డబల్ బెడ్రూమ్లు ఎందుకు ఇస్తావు అట్లా అంటే సెక్రటరీ ముందా సెక్రటరీ ఉంది బఫర్ జోన్ కదా దాన్ని కొట్టు ఇప్పుడు నువ్వు ప్రతిసారి టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నావు నే రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు నీళ్ళు కొట్టాలా సబిత నీ ఇల్లు కొట్టాలా సబిత నీ కొడుకు ఇల్లు నువ్వు నువ్వు సీఎం వా లేకపోతే వాళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా లేకపోతే నువ్వు విపక్షంలో ఉన్నావా నీకు దమ్ము ఉంటే వాళ్ళకి నోటీసులు ఇవి అరే నీది బఫర్ జోన్లు ఉంది నీది ఎఫ్టీఎల్ ఉంది ఇక కూల అని చెప్పి నోటీసులు ఇవి వాళ్ళని నువ్వు అడుక్కోవడం ఏంది నువ్వు నీది గవర్నమెంట్ రూలు నువ్వు ఎందు నువ్వు అని ఇప్పటికి పది రోజులు అవుతుంది కనీసం నువ్వు వాళ్ళకి నోటీసులు ఇచ్చినవా కనీసం నువ్వు వాళ్ళకి ఏమైనా లెటర్ పంపించినవా నీది ఎఫ్టీఎల్ ఉంది అంటే దమ్ము లేదా వాళ్ళ వాళ్ళ వాళ్ళని అనే దమ్ము నీకు లేదు కాబట్టే కదా మా మీద పడుతున్నావు అంటే మమ్మల్ని ఎవరు అడగడనే కదా ఎందుకు అడగం మేము నా ఇల్లు జోలికి వస్తే ఎవరినైనా అడుగుతాం మేము నిన్నే కాదు ఎవరినైనా అడుగుతాం మేము ఒకటే మాట మా ఇల్లు జోలికి వస్తే వాళ్ళన్ను ఉంటారు మేమన్ను ఉంటాం లేదు మమ్మల్ని తొక్కుకుంటా చంపుకుంటా పోతారంటారా మా ఇంధర మీద ఇప్పుడు ఇజ్రాయల్ మీద ఎక్కడెక్కడ దాడులు అవుతున్నాయా పెద్ద పెద్ద బాబులు వేసి మా ఇండ్లన్నీ ఊల కొట్టుకొని మమ్మల్ని మేము అలానే ఉంటాం మమ్మల్ని చంపేసి పంపని చెప్పండి మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి వాళ్ళని రెచ్చగొడుతున్నారు తప్ప బాధితులు అంతా మాకు సానుకూలంగా ఉన్నారంటున్నారు మా నిజంగా ప్రతిపక్షాలు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాయా మీకు లోపల నుంచి వచ్చే బాధగానే ఇదంతా మాకు ఎవడు పైసలు ఇచ్చి చెప్పేది కాదు ఎవడు మాకు ఇచ్చేది కాదు ఏది కాంగ్రెస్ ఎలక్షన్లో వస్తే కాంగ్రెస్ వంద రూపాయలు తీసుకొచ్చి జెండాలు మోపించే దౌర్భాగ్యం కాంగ్రెస్ వాళ్ళది మేము అసౌంట్ వాళ్ళం కాదు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా వంద రూపాయలు ఇస్తాం జెండా పోయండి యాభై రూపాయలు ఇస్తాం జెండా పోయండి అని చెప్పుకొని తిరిగేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు అదే చేసుకుంటాయి పేడలతోటి ఐదు వందలు వెయ్యి ఇచ్చి రెచ్చగొట్టిస్తున్నారని అంటున్నాను నిజంగానేనా మరి అది పరిస్థితి నిజంగానే ఉన్నాయా ఇప్పుడు నా ఇల్లు కూల కొడతా అంటే నాకు బాధ వస్తుంది తప్ప నేను నాకు పైసలు ఇచ్చి ఒకటి మాట్లాడమని చెప్పి అంత అవసరం నాకు ఎందుకు రమ్మని చెప్పండి ఎవడు ఇప్పుడు నువ్వు నువ్వు ఎలిగేం చేసినావు ఏమన్నా పైసలు ఇచ్చి నీకు నీ అనిపిస్తుర్రని చెప్పినావు వాడు ఎవడో రమ్మని చెప్పు వాడు ఎవడు చూసినో రమ్మని చెప్పు వాడు ఎవడు ఇచ్చినో రమ్మని చెప్పండి మేము ఎందుకు మాకు ఎవడు పైసలు ఎందుకు ఇస్తాడు మాకు ఇదేమన్నా ఎలక్షన్లా కొంత ఐదు వందలు ఇస్తే జెండా లేపుకొని జై కొట్టమని చెప్పని నా సొంత ఇల్లు కూలు కాబట్టే కాబట్టి అని కొట్లాడుతున్నా నేను ఇప్పుడు మేము మేము పని లేక తెచ్చుకోలేదు కదా అక్కడ ఇప్పుడు మేము కోర్టు నుంచి స్టే ఎందుకు తెచ్చుకున్నాం మేము మాకు పైసలు ఇచ్చి తెప్పించుకున్నాం మేము ఏమన్నా లేకపోతే మేము ఏ మాకు కూడా ఇచ్చి ఉన్నా మేము టీఆర్ఎస్ భవన్ నుంచి టీఆర్ఎస్ లీగల్ సెల్లో పేదోళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు మాకు లీగల్ నోటీసులు మేము అందరి తరఫు నుంచి మేము వేస్తామని చెప్తే మేము మా డాక్యుమెంట్లందరికీ టీఆర్ఎస్ భవన్లో సబ్మిట్ చేస్తే మాకు కోర్టు స్టే ఇచ్చింది మరి అదే ఇప్పుడు నువ్వు మాకు అండగా ఉంటే ఇంత జరగకపోవు కదా నీ మీద మేము కేసు చేయకపోతుండే కదా ఉన్న ఆరు గ్యారంటీలు పక్కన పెట్టు ఉన్న గ్యారంటీలు అయితే నడిపియాలి కదా రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డులు మర్చిపోయారు జీరో బిల్లు ఒకరికి ఇద్దరు ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు అందరికి ఇచ్చినప్పుడు డబ్బు కొట్టుకున్నారు మూసీలా ఇరవై ఎనిమిది వేల ఇళ్ళు ఉంటే నువ్వు రెండు వందల ఎనభై మందిని ఖాళీ చేయించినావు మరి మిగతా వాళ్ళు అందరు ఒప్పుకున్నట్టే కదా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఎవరు ఒప్పుకున్నట్టే కదా నువ్వు నువ్వు చెప్పే అంటే మీ సైడ్ వాళ్ళ సైడ్ ఏది కావాలో అది మాత్రమే రాసుకుంటున్నారు తప్ప మనం మేము చెప్పేది ఎవరు రాసుకోవట్లేదు ఎవడు వినట్లేదు వాళ్ళ సైడ్ వాళ్ళ వాదన తప్ప మేము చెప్పేది ఎవ్వడు వాటి వాళ్ళు చెప్పింది రైటు వాళ్ళు ఎంతమంది ఒప్పుకున్నారంటే అంతమంది ఒప్పుకున్నారని చెప్పి అనుకుంటారు తప్ప వాళ్ళు వచ్చి సర్వే చేస్తలేరు ఎవరు ఎవడు వచ్చి సర్వే చేయట్లేదు మీ మీకు ఇష్టమా మీకు లేదా అని చెప్పి మినిమం సర్వే లేదు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ తీసుకున్నారంటే ఇప్పుడు మూసీలో మునిగిపోయేటోడు డబల్ బెడ్రూమ్ తీసుకుని వెళ్ళిపోతాడు వానికి ఏం లేవు వన్ పట్టాభూమి వంది మంది పట్టాభూమి వాడు పోరం వాడు వానికి వేరే దగ్గర డబల్ బెడ్రూమ్ ఇస్తే వాడు గొప్ప తీసుకుపోతాడు అదే నేను ఇప్పుడు నేను ఇరవై ముప్పై లక్షలు నేను ఇల్లు కట్టుకున్నాను నేను ఎందుకు పోతాను నేను నేను ఎందుకు పోతా నేను నేను డబల్ బెడ్రూమ్ నేను కట్టుకున్నాను నేను అన్ని పర్మిషన్లు తీసుకొని నేను కట్టుకున్నాను నేను పోను నాకు అవసరం లేదు నా ఇల్లు మీద చేతులు వేస్తే మాత్రం ఊకునే లేదు వాడన్న పోవాలి వీడన్నా పోవాలి ఎవడొచ్చినా మాత్రం ఈసారి మాత్రం వదిలేదే లేదు అంతే